When there's no more hope is left in me, I can see what comes my way, and I'm always lost. Hello, good morning. Iroju manam em chestunnam ante iroju ma breakfast rava dosa and danki combination tomato chutney. Tomato chutney already chaala mandiki vachu kabatti ఇన్స్టెంట్గా ఇంట్లో ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా లేదంటే మనం ఏమన్నా నాన్ దోశలకి ఇడ్లీకి నానబెట్టుకోవడానికి మనకి టైం లేనప్పుడు వెంటనే క్విక్గా చేయడానికి మీకు ఏమేమి కావాలి, దానికి ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. సో ఇన్స్టెంట్ రవ్వ దోశలు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, ఉప్మా రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి, పెరుగు, పెరుగు అయినా పర్లేదు, మజ్జిగ అయినా పర్వాలేదు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, ఇంకా చిన్నవి చేసుకోవచ్చు కావాలంటే, కరివేపాకు కట్ చేసింది, సీజర్తో కట్ చేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది, జీలకర్ర, చాప్ చేసిన పచ్చిమిరపకాయలు అండ్ అల్లం, కొంచెం ఇంగువ జస్ట్ చిట్టిగడంతా, సాల్ట్ ఫర్ టేస్ట్ అండ్ మెజరర్ అన్నమాట, ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. కొంచెం పెద్దగా బాగోలేదు ఒకటి తీసుకోండి. మనం ఫస్ట్ ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాం. 1 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ మైదా అండ్ 1/2 కప్ బియ్య పిండి రైస్ ఫ్లోర్. సో ఇవి వేసాక మనం జీలకర్ర, మీకు ఎంత కావాలంత వేసుకోవచ్చు, చాప్ చేసిన కరివేపాకు, చాప్ చేసిన అల్లం అండ్ పచ్చిమిరపకాయలు అండ్ చాప్ చేసిన ఆనియన్స్, మీకు కావాలంటే క్యారెట్ తురుముకుని వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ జస్ట్ కొంచెం చిటికేడు హింగ్ అన్నమాట, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సో దీనికి మనం పెరుగుని పల్చగా మజ్జిగలాగా చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పెరుగుని ఇలాంటి షేకర్లో వేసేసుకొని మజ్జిగలాగా చేసుకుంటాను. దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని షేక్ ఇలా బాగా షేక్ చేసుకుంటే మజ్జిగ బాగా వస్తుంది, అంటే పెరుగు వాటర్ బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. బాగా షేక్ చేసుకుందాం మజ్జిగని, దీంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట, బాగా కలుపుకోవాలన్నమాట లమ్స్ లేకుండా. కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పలచగా రావాలి. ఎంత పలచగా అంటే ఎవరు అయినా వీరమాచినేని గారు చెప్తారు కదా, మజ్జిగ పలచగా ఉండాలి అని. సో అలా ఈ రవ్వ దోశకి కూడా పలచగా కలుపుకోవాలన్నమాట. వాటర్ మెజర్మెంట్ ఎంత వేయాలనేది నేను మీకు చెప్పలేను, ఎందుకంటే మీరు చూసుకుని కన్సిస్టెన్సీ వేసుకోవాలన్నమాట. ఇలా పలచగా రావాలి. ఇలా పలచగా వచ్చేసాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి మనం రవ్వ దోశలు వేసుకోవచ్చు. చట్నీ రెడీ అయిపోయింది, దీనికి అలా తాలింపు తగిలిస్తే దోశలో తినేయచ్చు అన్నమాట. బుజ్జిగడ్డ ఇచ్చాడు
pampering ko. So, water la pike telutundi. Manam prathi sari vesukunetappudu ila kalukkuni vesukovali. Endukante aa rava mottham kindaki vellipothundi ledante. So, manaki sapenam enta vediga undalante ఇలా వాటర్ కలిపితే పొగలు పొగలు రావాలన్నమాట. సో దీన్ని బాగా కలుపుకుని మధ్య మధ్యలో గ్యాస్ వచ్చేస్తే ఇలా ఫిల్ చేయటమే సింపుల్. దీనికి కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ కలిస్తే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. పైకి పడ్డైపోతుంది, క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది స్లో ఫ్లేమ్లోనే నెయ్యి కాలితే బాగుంటుంది అన్నమాట. ఇది ఒకవైపే కాల్చుకోవాలన్నమాట. సో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక 2 పెనాలు యూజ్ చేసుకుని ఒకసారి చేసుకుంటే ఫాస్ట్ అయిపోతుంది. మా పాపకి చీజ్ అంటే చాలా ఇష్టం, అందుకే చీజ్ వేసానమాట వాడి కోసం. దోస రెడీ, ఫ్లిప్ ఇట్. చీజ్ రవ్వ దోస కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఫ్లిప్ ఇట్. చూసారా గోల్డెన్ కలర్. రవ దోస విత్ చట్నీ ఇస్ రెడీ. రవ దోసని ఇలా టమాటో చట్నీతో కలిపి చేసుకుని తిని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. యూ విల్ రియల్లీ లైక్ ఇట్. వావ్, క్రిస్పీ క్రిస్పీ దోస విత్ యమ్మీ యమ్మీ ట్యాంగీ టమాటో చట్నీ. ఎంత బాగుందంటే తక్కువ తినేవాడు కూడా ఎక్కువ తింటారు, అంత బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, ఈ లోపల నేను దోసలు ఎంజాయ్ చేసేస్తాను. ఓకే, ఈ లోపల నేను దోసని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చేసుకుని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి. బాయ్, లైక్ చేయటం మర్చిపోవద్దు.